అందరికీ గుడ్ ఈవినింగ్. అన్ని మండలాల విద్యాధికారులు సాయంత్రం ఇది కొంచెం అర్జెంట్ మీటింగ్ అవ్వటం వల్లే మీ అందరికీ కూడా కాల్ చేసి ఇమీడియట్ గా ఈ మెసేజ్ ని పంపించడం జరిగింది. సో మీకు జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ లో ఈ మీటింగ్ ని మనం క్లోజ్ చేసేయచ్చు. మీకు లాగిన్ ఎలా చేయాలి, రిజిస్టర్ ఎలా అవ్వాలి అనే అంశాలు మన టెక్నికల్ సపోర్ట్ ఉన్నటువంటి సతీష్ గారు అలాగే ఏపీఓ గారు కిరణ్ గారు ఉన్నారు. సో విషయం ఏంటి అంటే విద్యాంజలి 2.0, విద్యాంజలి 2.0 అనేటువంటి ఒక కార్యక్రమం, ఒక వెబ్సైట్. ఇది టోటల్ గా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మన జిల్లా అందులోనే ఉంది కాబట్టి భద్రాద్రి కొత్తగూడెం. సో ఇది తప్పకుండా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాథమికోన్నత పాఠశాలలు, అన్ని యాజమాన్యాల ప్రభుత్వ పాఠశాలలు అన్ని కూడా ఇవి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా ఈ రిజిస్ట్రేషన్ కు సంబంధించి ప్రతి పాఠశాల రిజిస్టర్ అవడానికి కేవలం ఒక 2 స్టెప్స్ మాత్రమే మీకు ఇక్కడ ఉంది. చాలా రిస్క్ తో కూడిన పని అయితే ఇందులో ఏ మీరు ముందుగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారు రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులోకి సైట్లోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే హోమ్ పేజ్ లోకి వెళ్తామో, మీకు మీ పాఠశాల ఏ ఫోన్ నెంబర్ తో రిజిస్టర్ కాబడిందో ఆ రిజిస్టర్ అయినటువంటి ఫోన్ నెంబర్ ని అది ముందు అక్కడ చూపిస్తుంది. ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ని మనం అక్కడ ఎంటర్ చేసిన మరుక్షణం ఆ ఫోన్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. వచ్చినటువంటి ఓటీపీని అక్కడ సబ్మిట్ చేసినట్లయితే ప్రాసెస్ కంప్లీట్, అంటే ఒక 2 స్టెప్స్ లోనే. అంటే ఇక్కడ ఎవరు అందుబాటులో ఉండాలి అంటే ఖచ్చితంగా హెడ్ మాస్టర్ గారు ఉండాలి. సో హెడ్ మాస్టర్ గారు తన సెల్ ఫోన్ లో కూడా చాలా ఈజీగా ఇది చేసుకునే అవకాశం ఉంది. కాకపోతే ముందు మీకెందుకు తెలియజేస్తున్నాం అంటే మండల స్థాయిలో మండల విద్యాధికారులైన మీరు, అలాగే ఎంఐఎస్ లో టెక్నికల్ సపోర్ట్ సిసిఓలు ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఒకసారి క్లారిటీ ఉంటే ఆ పాఠశాలలు ఏ పాఠశాల నుంచి ఏ కాంప్లెక్స్ నుంచి డౌట్స్ వచ్చినా కూడా వీళ్ళు క్లియర్ చేయగలరన్న ఉద్దేశంతోనే తెలియజేయడం జరుగుతుంది. ఇది ఖచ్చితంగా దాదాపు మనకి ఉన్న ప్రతి పాఠశాల ఇది రిజిస్టర్ కావాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి. సో ఎలా చేయాలనే దాని మీద మీకు ఒకసారి మేము స్క్రీన్ షేర్ చేసి మన కిరణ్ గారు చూపిస్తారు. సో ముందు రిజిస్ట్రేషన్ అనే అంశాన్ని ఒకసారి దీంట్లో మాట్లాడుకుందాం, తర్వాత రిజిస్ట్రేషన్ తర్వాత ఎలా చేయాలి, ఏమేం పనులు ఉంటాయి అనే వాటిని నేను తర్వాత మళ్ళీ మీతో డిస్కస్ చేస్తాను. ఒకసారి కిరణ్ గారు ప్లీజ్, అవకాశం ఉంటే మిత్రులు ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ మీరు అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా రికార్డింగ్ చేసుకుంటే చేసుకోండి ఎలా చేయాలి చూసుకోవడానికి, లేదంటే మేము చేసిన తర్వాత కూడా దీన్ని మన విద్యాశాఖకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్లో కూడా పంపించి మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఓకే ఓకే ప్లీజ్ క్యారీ ఆన్ సార్. కిరణ్ గారు ఇది ఫస్ట్ మీరు విద్యాంజలి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ ఉంటుంది, www.vidyanjalieducation.gov.in. సో ఎప్పుడైతే మీరు ఇందులో టైప్ చేస్తారో మీకు హోమ్ పేజ్ వస్తుంది. ఇది ఫస్ట్ సైట్ అండి. విద్యాంజలి 2.0 అని కొట్టండి గూగుల్లో, కొట్టిన తర్వాత ఈ ఫస్ట్ది సెలెక్ట్ చేసుకోండి. మీరు గీతలు గీస్తున్నారండి? సార్ స్క్రీన్ మీద గీతలు గీసే వాళ్ళు ఆపేయండి సార్. స్క్రీన్ మీద మీరు తెలుసో తెలియకో గీతలు టచ్ చేస్తున్నారు, దయచేసి చేయకండి ప్లీజ్, ఎందుకంటే ఇది రికార్డింగ్ అవుతుంది. మీరు అందరూ ఒకసారి వీక్షించండి, మీకు డౌట్ ఏమైనా ఉంటే అడుగు. అక్కడ లాగిన్ అనేది ఉంటుంది రైట్ సైడ్ కార్నర్ టాప్ లో లాగిన్ అని కనబడుతుంది. లాగిన్ లోకి ఎంటర్ అవగానే ఈ విధంగా వస్తాయండి.
ఇప్పుడు ఇక్కడ మొబైల్ నెంబర్ అని పైన వాలంటీర్ ఇవన్నీ వచ్చాయి కదా, ఇవన్నీ ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయాక చేయాల్సినవి. ఇటు రైట్ సైడ్ లో న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ విద్యాంజలి అని మనం స్కూల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అక్కడ బ్లూ కలర్ లో వస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. ముందు మనం స్కూల్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేశాక యూడైస్ కోడ్ అడిగింది, మన స్కూల్ యొక్క యూడైస్ కోడ్ అడిగింది. స్కూల్ పేరు వచ్చేసిందండి, తర్వాత రెండు ఫోన్ నెంబర్స్ రావడం జరిగింది అండి. ఈ విధంగా అందులో మీ ఫోన్ నెంబర్ ఏదైతే అవైలబుల్ గా ఉందో ఆ ఫోన్ నెంబర్ కి ఓటీపీ వచ్చే విధంగా కింద ఆ మొబైల్ నెంబర్ ని మనం పూర్తిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పైన ఏమో మాస్క్డ్ మొబైల్ నెంబర్స్ ఉంటాయి కనపడకుండా, మనం ఇక్కడ పూర్తి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అంటే మనకు ఓటీపీ రావడం జరుగుతుంది. స్కూల్ డీటెయిల్స్ మొత్తం కూడా చూసుకోవచ్చు, అక్కడే ఉన్నాయి ఓటీపీ. ఇందులో ఉన్నటువంటి ఒక పాఠశాలను మనం ఎగ్జాంపుల్ గా తీసుకొని ఇప్పుడు మీకు చెప్తున్నాము. అంటే యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఏం లేదు, యూడైస్ ఒకటి, ఫోన్ నెంబర్ ఒకటే మెయిన్, ఓటీపీ వస్తుంది, దాన్ని సబ్మిట్ చేయాలి. అక్కడ రీసెంట్ వెరిఫై అని రెండు ఉంటాయండి, వెరిఫై మీద క్లిక్ చేయాలి. ముందు మనం క్లిక్ చేశాక ఈ విధంగా రావడం జరిగింది. ఆ బాక్స్ లో మనం క్లిక్ చేయాలండి. అవి ఇక్కడ చూడండి, స్కూల్ నేము, స్టేటస్, యాక్షన్ అని వచ్చింది. ఇప్పుడు రిజిస్టర్ ఆన్ విద్యాంజలి అని వచ్చింది యాక్షన్ దగ్గర, దాని మీద క్లిక్ చేయాలి. ఓకే క్లిక్ చేయాలి. స్కూల్ సక్సెస్ఫుల్లీ ఆన్బోర్డెడ్ అంటే మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు లాగిన్ అవ్వచ్చు మనం. ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండి మొత్తం. మనం ఒకసారి ఇప్పుడు అయిన లాగిన్ ఎలా లాగిన్ అవ్వాలో చూపించండి బ్యాక్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిన స్కూల్ ఏ విధంగా లాగిన్ అవ్వాలనేది ఒకసారి చూద్దాం. మళ్ళీ హోమ్ లో ఎవరో మాట్లాడుతున్నారు ప్లీజ్, ఎవరో మాట్లాడుతున్నారు దయచేసి ప్లీజ్. హోమ్ లోకి వచ్చేసాం, మళ్ళీ హోమ్ పేజ్ లోకి. ఇందాక న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ లో చేసాం, ఎందుకంటే అంతకుముందు రిజిస్టర్ చేయలే కాబట్టి. ఇప్పుడు ఆల్రెడీ మనం చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇటు లెఫ్ట్ సైడ్ లో కనపడే స్కూల్ అనే దగ్గర క్లిక్ చేయాలి. మనం స్కూల్ లాగిన్ అవుతున్నాం కాబట్టి మళ్ళీ అదే మొబైల్ నెంబర్, ఇందాక ఏ మొబైల్ నెంబర్ అయితే క్లిక్ చేసామో ఆ మొబైల్ నెంబర్ కొట్టండి. కాబట్టి మళ్ళీ ఓటీపీ అనేది జనరేట్ అవుద్ది మనకి. దీంతో మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోద్దండి. అయితే ఇప్పుడు మొదటిగా మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి పాఠశాల ముందు రిజిస్టర్ కావాలని చెప్పారు. సో దీని తర్వాత అసలు విద్యాంజలి 2.0 అనేటువంటి ఒక వెబ్సైట్ ద్వారా మనము ఏ రకాలైనటువంటి పనుల్ని చేపట్టవచ్చు, మరి ఎలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకుని పోవడానికి, అలాగే ప్రభుత్వ పాఠశాలని మనం బలోపేతం చేసుకోవడానికి, మరి ప్రజల భాగస్వామ్యాన్ని కూడా ఇందులో ఎలా ఉంచవచ్చు అనేటువంటి అన్ని విషయాల మీద కూడా మనకి నెక్స్ట్ ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ లో భాగంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఒక రోజు ఆ ఓరియంటేషన్ కూడా ఉంటుంది. ముందుగా మాత్రం దయచేసి ప్రతి పాఠశాల, జిల్లాలో ఉన్న ప్రతి పాఠశాలని రేపు సాయంత్రం కల్లా రిజిస్ట్రేషన్ అయ్యేటట్టుగా చూడమని చెప్పేసి ఎస్పీడీ గారి ఆదేశాలు ఇంతకు ముందే వచ్చాయి. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు చేయగలిగేది ఒకటే సార్, ఎన్ఈఓల కింద నేను ఎంఐఎస్ని కోరుతుంది. ఇప్పుడు మేము చేసిన వీడియోని మనం అప్లోడ్ చేస్తాము, పంపిస్తాము. అది ఎలా చేయాలో వాళ్ళు చూసుకుంటారు. మీరు మేము పంపించేటువంటి మెసేజ్ లేదా మండల స్థాయిలో ఎంఈఓలుగా మీరు కూడా ఒక మెసేజ్ ని టైప్ చేసి ఆల్ స్కూల్స్ కి రేపు సాయంత్రం కల్లా అందరు కూడా రిజిస్టర్ కావాలి అని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసినట్లయితే తప్పకుండా చేసుకుంటారు. చాలా ఈజీ ప్రాసెస్, చాలా ఈజీ ప్రాసెస్. సో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే దయచేసి అడగొచ్చు సార్ ప్లీజ్, ఎంఐఎస్ కానీ ఎంఈఓస్ కానీ ప్లీజ్ సార్. సార్ ఎనీ డౌట్ సార్? ఏమి డౌట్స్ లేకపోతే నేను క్లోజ్ చేద్దామని సార్ అంతే. లేదంటే మీకు ఇంకొకసారి దీన్ని రివైజ్ చేసి చూపించడానికైనా సరే వీడియో వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఆ వీడియోని మీరు నేను పోస్ట్ చేస్తాము. అందరూ ఒకసారి అన్ని పాఠశాలలకి
అది సిఆర్పీ ద్వారా కావచ్చు లేదా ఎలా అయినా పంపించినా పర్వాలేదు, దగ్గరుండి ఆ కాంప్లెక్స్ పరిధిలో ఆయన కంప్లీట్ చేయమని చెప్పండి, మేము కూడా ఇన్స్ట్రక్షన్స్ సిఆర్పీలకు ఇస్తాం సార్. ఓకే సార్, సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా మీకు టైం ఎక్కువగా ఇవ్వలేదు, అయినా సరే తెలియజేయగానే వెంటనే వచ్చి జాయిన్ అయ్యి మరి విషయాలన్నింటినీ కూడా విని రేపు పాఠశాలకు సంబంధించినటువంటి ప్రతి పాఠశాలని విద్యాంజలి 2.0 రిజిస్ట్రేషన్ చేస్తారని ఆశిస్తూ మీరందరూ జాయిన్ అయినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను సార్, జిల్లా విద్యాశాఖ పక్షాన. థ్యాంక్ యూ సార్.